तग्चि लास्ट के कुर्चो कनपड़ी तप ओके मारे तमो नीवी पैन कवाल अंतर वे कड़े तपद रूवालीडिया मनमेन देशाने तीयाली वालू अवसर काबी कुर्चो कनपड़ा नी कड़ी नी कड़ अंदर कनपड़ कुर्चो को तपद कुर्चो पेर चूसानी चे रामन चौधरी मुं सीट लेको अडस्ट कावाल लेडीस कुर्चो कुर्चो पल अंदर कंटे मुझे पीटी नायडू कुर्चो अंदर कुर्चुने सर आर्गनाइजर अंदर कुर्चो ओके रही अंतर वालू अटूट दिगाल नेजु अनंतपुर जिला बाधुड़ कार्यक्रम अखंड स्वागत पलुदेश पार्टी कुट सभ्युंदी ना नमस्कार अभिनंदन शुभाभिनंदन मैक इंकोम वाल्यूम पाल तम आड़बिडल गुर्तपेवाली अनंतपुर जिला कोई वूटा उत्साह चूस्टे ना जीवित एपड़ू चूड़ने उत्साह चूस्ट चूस कार्यकर्त कार्यकर्त चूस्ते बाधुड़े श्रीकाकुलम तो प्रारंभिंचि अनंतपुर जिल्लाकु निन्न कर्नूल चूशारु बुग्गा फैनांस मिनिस्टर नियोजकवर्गं डोन लोने बाधुड़े बाधुड़े ब्रह्मरथं पट्टारंटे अदि प्रभुत्वं यॊक्क पनि तीरनि चेप्पुकोनि मीकु तेलियजेस्तुन्ना తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కూడా కార్యకర్తలు ఒక పెద్ద సంపద ఈ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీని అనేక ఎన్నికల్లో గెలిపించడమే కాకుండా ఎన్ని సవాళ్లు వచ్చినా తెలుగుదేశం పార్టీ జెండా మోసిన మా సోదరిమణులందరికీ ముఖ్యంగా నా సొంత కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి నా నమస్కారాలు अनंतपुर जिल्ला तेलुगुदेशं पार्टी की कंचु कोट एनटी रामाराव आदरिंचिन जिल्ला 84 लो आदर्श संक्षोभ वस्ते प्राण त्यागालु चेसि मल्ला एनटी रामाराव गारिनि मुख्यमंत्री चेसिन जिल्ला अनंतपुर जिल्ला अनि चेप्पि मीकु तेलियजेस्तुन्ना अंदुके मन नायकुडु एनटी रामाराव गारु अनंतपुर एनलेनी प्रेम अंदुके आयन स्वयं हिंदू पुण्य एंपिक नियोजकवर्ग गुडिवाड़ हिंदूपुर अदी आयन को रायल सीम मीद उंडे प्रेम अनंतपुर पैन प्रत्येक अभिमान इंकोक विषय गुर्तुपेट्टुकोवाली 2014లో
14 సీట్లకు 12 గెలిపించి 2 ఎంపీలు గెలిపించిన జిల్లా అనంతపూర్ జిల్లా. ఇలాంటి జిల్లాలో ఈరోజు మనం కార్యక్రమం పెట్టుకున్నాం. నేను ఒకటి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, బాధుడే బాధుడు భయంకరంగా ఉందా లేదా తమ్ముల్లో మీరే చెప్పాలి. మీరు ఇక్కడికి వచ్చారంటే ఇంత ఉత్సాహం ఉందంటే ప్రజలను చూసిన తర్వాత మీకు కూడా కిక్కెక్కింది, అవునా కాదా? మీరు ఒక అడుగేస్తే ప్రజలు 10 అడుగులు వేస్తున్నారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి కారణం ఏంటి? కారకులెవరు? జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే తమ్మల్లో మీరు కూడా కొంచెం మీరు కూడా కూర్చోవాలి, పక్క చేయాల. ముగ్గుతున్నాడు మీరు నన్నుకి నేను కింద హాస్యంలో పోతే పూర్తి మళ్ళా ఆయన కింద కింద పోతాను. ఏ తమ్ముడు మీడియా, మీరంతా మీడియాలో ఇప్పుడు కూర్చోవాలమ్మా. ఎక్కడే కనబడకూడదు ఏంటి చెప్పేంటారు మీరు? నాకు తమ్ముడేనండి వినాలి వినాలి వినాలి. వినాలమ్మా వినాలి తమ్ముళ్ళు. నా ఒక ముఖ్యమంత్రి పరివు కొత్తనాలు అడుగుతున్నా మిమ్మల్ని. నాకు అనుమానం వచ్చింది, నేను శ్రీకాకుళం పోతే సీఎం సీఎం అని అడుగుతున్నారు. నాకు అనుమానం వచ్చింది, అడిగాను నాకు సీఎం పదం అడగలేదు కదా మీరెందుకు సీఎం అంటున్నారని. కాదు, మా కోసం మీరు సీఎం కావాలని అక్కడ అడిగే పరిస్థితులకు వచ్చారు. నాకే ఆశ్చర్యం వేసింది, శ్రీకాకుళం నుంచి అనంత కర్నూలు వరకు ఎక్కడ చూసినా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, అలా మీరు ముఖ్యమంత్రి అయితేనే మా కష్టాలు తీరుతాయని ప్రజలు వాస్తవంగా సంక్షోభాలు ఎదుర్కోవడం తెలుగుదేశం పార్టీకి కొత్త ఏం కాదు. 84 ఆగస్టు క్రైస్తు వచ్చింది, 161 మంది ఎమ్మెల్యేలు 30 రోజులు పోరాడి తిరిగి ఇందిరా గాంధీ మెడని ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా చేసిన గత తెలుగు జాతిదని చెప్పుకోవాలని మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి అనేక ఆర్థిక సంక్షోభాలు కూడా ఎదుర్కొన్నాం. 95లో జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో నేను ముఖ్యమంత్రి అయితే 9 ఏళ్లలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ప్రపంచ పట్టణంలో హైదరాబాద్ ను పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 2014లో విభజన జరిగి ఆశ్రయించుకుని మేము ఒక హైదరాబాద్ అభివృద్ధి అయ్యింది. ఇంకెక్కడ అభివృద్ధి కాలేదు, ఏమవుతామని బాధపడే పరిస్థితులు. 16,000 కోట్ల రూపాయల నోటు బడ్జెట్ అయినా ఎన్నిక పోయామని మిమ్మల్ని అడుగుతున్నా. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజలకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ సంక్షోభం వచ్చినా అవలేలుగా ఎదుర్కొన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా 2014 నుంచి 19 వరకు ఒక్క అనంతపూర్ జిల్లా ఒక ఉదాహరణ చేసుకోండి. తమ్ముళ్ళు ఎవరైనా కియా మోటార్స్ ఊహించారా కలవాడినా మీరు? 13,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, దగ్గర దగ్గర 30,000 మందికి ఉపాధి. ఆ ఫ్యాక్టరీ వస్తే 100
ఫ్లాగ్ మీద కూగడతారు. బెంగళూరు ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, పక్కనే అనంతపురం ఉంది, కర్నూలు జిల్లా. నేను ఒకటి ఆలోచించాను, కర్నూలు జిల్లాని సస్యశ్యామలం చేయాలని ఎన్నో కార్యక్రమాలు చేశాం. మీరు ఒక విషయం చూస్తే ఒక కియా మాట్లాడే కాదు, సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొచ్చాము ఇక్కడికి. అదే మరి ఎయిర్ బస్ గాని నేసర్ గాని ఇలాంటి అనేక ఇండస్ట్రీస్ రావాలని మనం ముందుకు వేయాం. నేను అడుగుతున్నా 3 సంవత్సరాల్లో ఒక్క ఇండస్ట్రీ వచ్చింది తమ్ముడు. వచ్చే ఇండస్ట్రీస్ పోయినాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒక రోజుసరికి జాకీ పారిపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం చెప్పాలి వీళ్ళకు? ఎవరికైనా ఉద్యోగం వచ్చినా కొత్తగా ఈ జిల్లాలో అప్పట్లో కియా కూడా పూర్తయింది కాబట్టి ఆ కంపెనీ ఇక్కడ నిలబడింది. మధ్యలో ఉంటే వాళ్ళు కూడా పారిపోయేవాళ్ళు. నేను ఒకటే ఆలోచించాను, ఎట్టి పరిస్థితులు ఆంధ్రప్రదేశం పార్టీకి కంచుకోట రాష్ట్రం నెంబర్ 1 జిల్లాగా తయారు చేయాలని నేను ముందుకు పోయా. కియా ఒక కండిషన్ పెట్టారు నాకు, నీళ్లు లేవన్నారు. నీళ్లు లేవంటే పూర్తి చేసి 100 ఏళ్ళ పనులు పూర్తి చేసి జిల్లాకు నీళ్లు ఇచ్చారు కదా, ఫ్యాక్టరీకి నీళ్లు ఇచ్చారు కనుక తెలుగుదేశం పార్టీ. ఇలాంటి ఒకసారి ఆలోచిస్తే ఆ రోజు రాయుడు కొన్ని కథలు ఎలాగా మారిపోతున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. అందుకే నేను ఆలోచించి తమ్ముడు ఉత్సాహం ఎక్కువైపోయినా సమస్యలు వస్తాయి, అభిమానం ఎక్కువైపోయినా సమస్యలు వస్తాయి. నాకంటే మీకందరికి సబ్జెక్ట్ ఎక్కువ తెలిసిపోయింది కాబట్టి ఎందుకు నన్ను సపోర్ట్ చేస్తున్నారో కూడా తెలిసింది కాబట్టి మీరు మీ ఉత్సాహాన్ని చూపించడం కోసం ఎక్కువ సమయం. నిన్న నేను చూశాను తమ్ముళ్ళు, ఎందుకంటే ఎవరితోంటే నేను రాజకీయాల్లో 47 పైన ఉన్నా. నిన్న నేను గ్రామాలకు వస్తా ఉంటే టూర్లో పిల్లలు ఎదురుస్తున్నారు. పిల్లలు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని మళ్ళీ మీరే రావాలి, మీరు వస్తేనే మా భవిష్యత్తు అంటున్నారు. ఆడపిల్లలు వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని భుజాల పైన పెట్టుకుని వాళ్ళు చూపించి వీళ్ళ భవిష్యత్తు నీదేనని చెప్పి నాకు చూపిస్తున్నారు. ముసలి వాళ్ళు నిండు మనసుతో వచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు ఇచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీరు తీసుకోవాలని ముసలి వాళ్ళు కూడా చెప్పే పరిస్థితి వచ్చింది. యువత ఇతరులు ఇంకా ఆకాశమే హద్దు. ఎక్కడ పోయినా యువత డాన్స్ వేస్తున్నారు, ఆకాశానికి ఎగిరిగిరి పడుతున్నారు. అంటే మీకు అందరికీ అర్థమైపోయింది ఇవి నష్టపోయామని. నేను ఒకటి అడుగుతున్నా, అందరికంటే మన ఏమైనా అసమర్థమానా అని మనం అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువత తెలివైన వాళ్ళు అవునా కాదా అని మనం అడుగుతున్నా. ఈ యువత ప్రపంచం అంతా పోయి ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారా? బెంగళూరుకి వెళ్ళండి, హైదరాబాద్ వెళ్ళండి, చెన్నై వెళ్ళండి, అమెరికాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి. పనిచేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, తెలంగాణ నుంచి వచ్చిన తెలుగు వాళ్ళు. అలాంటి యువత నిర్వీర్యమైపోయే పరిస్థితి వచ్చింది. దీనికి మనమంతా కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఆర్థిక సవాళ్లు ఎదుర్కొన్నా, రాజకీయ సవాళ్లు ఎదుర్కొన్నా, రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టా, సమస్యలు వచ్చాయి. జగన్మోహన్
చేయండి ఒక ఉపయాలు మీరు చాలా సమస్యలు వస్తున్నాయి. ఎవరైనా మీరు చేసింది తప్పు అని మాట్లాడితే వాళ్ళ జైల్లో పెడతారు, వాళ్ళ చంపడానికి ప్రయత్నం చేస్తారు, తప్పుడు కేసులు పెడతారు.